టిఆర్ఎస్ పార్టీని అప్నా నామ్ బదల్ దియా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరే మార్చుకున్నారు నయా నామ్ లాయే హై బిఆర్ఎస్ టిఆర్ఎస్ కి కొత్త పేరు బిఆర్ఎస్ మతలబ్ బీజేపీ రిష్టేదార్ సమితి బిఆర్ఎస్ అంటే బీజేపీ రిష్టేదార్ సమితి బీజేపీ కి బంధువుల పార్టీ చీఫ్ మినిస్టర్ సోచతే హై కి వో తెలంగాణా కే రాజా హై ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కి ఒక రాజుగా భావిస్తుంటాడు కి తెలంగాణ ఉనికి జాగీర్ హై ఉనికి హై తెలంగాణ ఒక జాగీర్ అని అనుకుంటాడు జో జమీన్ ఇంద్రా అమ్మా నే ఔర్ కాంగ్రెస్ పార్టీ నే దళితో కో ఆదివాసియో కో గరీబ్ లోగో కో దీ వో జమీన్ టిఆర్ఎస్ వాపస్ లే రహా హై ఇందిరా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకి దళితులకి ఆదివాసులకి ఇచ్చిన భూములని కేసీఆర్ లాక్కుంటున్నాడు నిరుపేదల భూములు లాక్కుంటున్నాడు మే ఆప్కో కహ రహా హూ ఆప్నే యే సవాల్ భారత్ జోడో యాత్ర మే భీ ఉఠాయా థా ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు ये जमीन चीफ मिनिस्टर की नहीं है ये जमीन आपकी है ये भूमलो मुख्यमंत्री भी कावो ये भूमलो मी भी ये आपका हक है और ये जमीन जो आपकी है वो कांग्रेस पार्टी आपके हवाले करेगी ये भूमलो मी हक को कांग्रेस पार्टी ये भूमलो की मी को हक को कल्पित चिन्ह जेपी माना जाता हूं भ्रष्टाचार में आपके चीफ मिनिस्टर ने कोई कमी नहीं छोड़ी अवनीति लो मुख्यमंत्री ये दी चाला 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 अवनीति తోసుకున్నాడు कलेश्वरम प्रोजेक्ट में 1,00,000 करोड़ रुपए उन्होंने लिया छीना कलेश्वरम प्रोजेक्ट लो लक्ष कोटि रुपयलु अवनीति జరిగింది धरनी पोर्टल के बारे में आपने मुझे भारत जोड़ो यात्रा के समय समझाया ధరణి భూముల విషయం నేను భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరందరూ నాకు చెప్పారు కి చీఫ్ మినిస్టర్ ఆప్కి జమీన్ కిస్ ప్రకార్ సే చీన్తే హై ధరణి ద్వారా ముఖ్యమంత్రి ఏ విధంగా భూములు దోచుకుంటున్నాడో మీరు నాకు చెప్పారు మిషన్ కకటియా మే ఉనే జబర్దస్త్ భ్రష్టాచార్ కియా మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారు समाज के हर सेक्टर को हर सेक्टर से उन्होंने कुछ ना कुछ चोरी किया है समाज लो अन्य रंगाल नुंची मुख्यमंत्री केसीआर गारु दोचुकुन्नारु किसानों से दलितों से आदिवासियों से युवाओं से सबसे आपके चीफ मिनिस्टर ने धन छीना है రైతుల నుంచి దళితుల నుంచి ఆదివాసుల నుంచి సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నాడు హమ్నే పార్లమెంట్ పే బీజేపీ కే ఖిలాఫ్ హమ్ ఖడే హువే భయ్యా బాత్ కర్ రహా హూ పార్లమెంట్ మే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కే ఖిలాఫ్ ఖడీ రహీ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతుంది మగర్ टीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी की बी टीम का काम किया पार्लियामेंट लो मी मुख्यमंत्री टीआरएस पार्टी बीजेपी की बी टीम का पन जैसिनरो जब हमने किसान बिल का मुद्दा उठाया तो पार्लियामेंट में टीआरएस ने बीजेपी की पूरी मदद की రైతుల బిల్లు ఫార్మర్స్ బిల్లు पार्लियामेंट लो कांग्रेस पार्टी వ్యతిరేకించింది టీఆర్ఎస్ पार्टी बीजेपी की मदद पलकिंदी जो भी नरेंद्र मोदी जी चाहते हैं आपके चीफ मिनिस्टर उनके लिए कर देते हैं नरेंद्र मोदी गारु ये निर्णय తీసుకున్నా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సమర్థిస్తున్నాడు क्योंकि नरेंद्र मोदी के हाथ में आपके चीफ मिनिस्टर का रिमोट कंट्रोल है ఎందుకంటే కేసీఆర్ ఒక రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో ఉంది కాబట్టి कांग्रेस पार्टी ने पहले वरंगल में
रायतू डिक्लेरेशन किया, रायतू डिक्लेरेशन, कांग्रेस पार्टी वरंगल लो रायतू डिक्लेरेशन प्रकटन चिंदी। उसके बाद हैदराबाद में यूथ डिक्लेरेशन किया, दाने तलवाता हैदराबाद लो यूथ डिक्लेरेशन प्रकटन चिंद्रू। और आज एक आपके लिए एक ऐतिहासिक कदम उठा रहे हैं, ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు అని చెప్పి మనం చేస్తున్నాను. చేయుత వైదా చేయుత చేయుత 4000 రూపాయ హర్ మహీనే సీనియర్ సిటిజన్స్ విధవాఓ కే లియే పెన్షన్ 4000. ఒక చాలా చారిత్రాత్మక విషయం నేను ప్రకటిస్తున్నా, పెద్దలకి విధవలకి వయసులో పెద్ద మనుషులకి పెన్షన్ 4000 రూపాయలు ప్రకటిస్తున్నాను. ఏ ఏ ఏకోర్ కదమ్ హై గరీబో కి మదద్ కర్నే కా, ఇది నిరుపేదలకి సహాయం చేయడానికి మరో ముందడుగు. ఆర్ దూసరి బాత్ జో పోడు జమీన్ హై పోడు ల్యాండ్ వో హమారే హమ్ ఆదివాసీ భాయియో కో దేంగే. మేం వచ్చిన తర్వాత ఆదివాసులకి పోడు భూములు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని నడపలేను, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చేతగాని తనాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయిన వ్యక్తి రాహుల్ గాంధీ. అధ్యక్షుడిగా ఘోరంగా విఫలమైన వ్యక్తి రాహుల్ గాంధీ. ఈరోజు బీజేపీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి ఉందని అడుగుతా ఉన్నాను. ఎవరికి ఎవరు బీటీమో అందరికీ తెలుసు. ఈరోజు అఖిలేష్ యాదవ్ గారు హైదరాబాద్కు వచ్చారు కేసీఆర్ గారిని కలవడం కోసం. ఆయన గత వారము బీహార్లో కాంగ్రెస్తో పాటు కలిసి బీజేపీయేతర పక్షాల సమావేశాలు నిర్వహించారు. ఈరోజు ఆయనే మళ్లీ కేసీఆర్ దగ్గరకు వచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్కు ఎవరు బీటీమో ఈ రెండు పార్టీల డిఎన్ఏలో, అంటే కేసీఆర్ గారు ఆయన ముందు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ఆయన ఒక కాలంలో కాంగ్రెస్ పార్టీలోనే నాయకుడిగా ఎదిగాడు. ఈ రెండు పార్టీలు బొమ్మాబరుసు లాంటి పార్టీలు, రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే, రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, రెండు పార్టీలు కూడా కుటుంబాల చుట్టూ తిరిగేటువంటి పార్టీలే. గతంలో ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకొని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని రాష్ట్రంలో కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నటువంటి వీరిద్దరూ మీకు భారతీయ జనతా పార్టీని బీటీమనో ఇంకో సమితనో విమర్శించేటువంటి నైతికత ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. మా జీవితంలో మేమెప్పుడు కూడా టీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ మీరు కలిసి పోటీ చేశారు, కలిసి సంసారాలు చేశారు, కలిసి ప్రభుత్వాల్లో మంత్రులుగా రాష్ట్రంలో కేంద్రంలో చేరారు. మీరా మమ్మల్ని విమర్శించేది? మాకు కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ కూడా అంతే దూరం.
మేము గతంలో ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ తో కలవలేదు భవిష్యత్తులో కలిసే ప్రసక్తి లేదు ఎర్రకోట నుంచి భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రెండు అంశాలు చెప్పారు ఒకటి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మరొకటి అవినీతికి వ్యతిరేకంగా ఈ రెండింటి మీద మేము పోరాటం చేస్తామని ప్రకటించాం మా పోరాటం కొనసాగుతుంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమో మాకు బీఆర్ఎస్ పార్టీ అంతే దూరం సిద్ధాంతపరంగా మేము తూర్పు అయితే టిఆర్ఎస్ పార్టీ పడమర కానీ మీరొకటే ఎవరు అధికారంలో ఉన్నా మజ్లిస్ పార్టీని భుజాలెక్కించుకొని ఊరేగింపు చేసేటువంటి సాంప్రదాయం మీ రెండు పార్టీలలో ఉంది మజ్లిస్ పార్టీని పెంచి పోషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆ పార్టీని ఊరేగిస్తున్నటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది నిన్న వై ఆయన కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ చరిత్ర ఏంటి రాహుల్ గాంధీ ఎరకంగ రాజకీయాలకు వచ్చాడు మీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకోనే కదా మీ నాన్నగారిని మీ నాన్నమ్మ గారిని మీ తాతయ్య గారిని అడ్డం పెట్టుకోనే రాజకీయాలకు వచ్చావు కదా